బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతుల దగ్గర ఈ పంటల బీమాకు సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది బ్యాంకు సిబ్బంది సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా రైతులకు రుణం ఇచ్చినప్పుడు దాన్ని మినహాయించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ ఇదివరకు గతంలో కట్టించుకోవడం జరిగింది. అయితే ఏదైతే గతంలో కట్టించుకున్న సబ్సిడీ ఏదైతే ఉందో అది తిరిగి రైతులకు ఈ రోజున మనం ఇంచుమించుగా 689,1417 మంది రైతులకి తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఈ రోజున రైతులకి 689,000 తిరిగి చెల్లిస్తున్నామంటే ఇదంతా కూడా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని సంకల్పించడం వల్ల రైతులకి ఈ మేరు వనగొడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే 2016-17 సంబంధించి వడ్డీ రాయితీ 3% 1,326 మంది రైతులకి 17,28,000 రూపాయలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి చెల్లించమని ఆదేశించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది, మరియు సబ్సిడీ ద్వారా మనం ఈ రోజున రైతులకి చెల్లించడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే 16-17 సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారు మన 14 ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాల్లో రైతులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పూర్తిగా రుణమాఫీ చేస్తాను. ఎంత రుణమాఫీ చేస్తానన్నారంటే సుమారు 85,000 కోట్ల రూపాయలు పైబడి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఓన్లీ 25,000 రూపాయలు మాత్రమే 25,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. సరే, రుణమాఫీ చేయడం విషయంలో ఏమన్నారంటే తర్వాత 85,000 కోట్లు పైబడి రుణం ఉంది కదా రైతులకు సంబంధించి, మరి 85,000 కోట్లు కూడా రుణమాఫీ చేయాలి కదా అంటే రైతుల్ని బ్యాంకుల్ని కూడా దొంగల కింద మాట్లాడాడు ఆయన. ఎందుకంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రైతుకి ఒక ఎకరం మీద ఎంత రుణం ఇవ్వాలి అంటే సుమారు 15,000, 20,000, 25,000 ఇవ్వాలి. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.